Hello friends, welcome back to our channel. So by the title you might have got it that this video is going to be about my COVID-19 vaccine experience. So let's get started. మీలో చాలా మంది కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా తీసుకోలేదు, అందుకే మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ జస్ట్ అన్ అవేర్నెస్ వీడియో అబౌట్ హౌ మై ఓన్ ఎక్స్పీరియన్స్ వాజ్. ఎక్సెప్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ కన్సర్న్ డాక్టర్. ఐఎమ్ అ మెడికల్ స్టూడెంట్, సో దాట్స్ వై హవ్ గాట్ మై వ్యాక్సినేషన్. యాజ్ ఆఫ్ నౌ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, మెడికల్ స్టూడెంట్స్ కి, ఇలాంటి వాళ్ళకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. కామన్ పీపుల్ అందరికీ వ్యాక్సిన్ రావడానికి ఇంకొన్ని మంత్స్ పట్టొచ్చు. అసలు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. సో బై ది End of this video, I think you will be clear with all your doubts. This video I am making after 48 hours of my vaccination, so I am going to share the whole experience, how my side effects were and all of that. నేను జస్ట్ బ్రీఫ్గా ఇంట్రో ఇస్తాను రిగార్డింగ్ ద వ్యాక్సిన్. ఇప్పుడు ఇండియాలో అయితే మనకి 2 వ్యాక్సిన్స్ రిలీజ్ చేశారు, అవి కోవాక్సిన్ ఇంకా కోవిషీల్డ్. అండ్ ఐ టుక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అండ్ దిస్ ఇస్ బై ద సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ వ్యాక్సిన్స్ ఓన్లీ 18 ఇయర్స్ అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అందులో కూడా ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి ఇవ్వటం లేదు. చిల్డ్రన్కి అయితే ఇంకా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేయలేదు. సో ఎవరైనా 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ప్రెజెంట్లీ వ్యాక్సిన్ రిలీజ్ అవ్వలేదు. ఇవి మనకి 2 డోసెస్లో ఇస్తారనమాట. నేను ఫస్ట్ డోస్ తీసుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నాను. రిగార్డింగ్ డాక్యుమెంట్స్, వీ హ్యాడ్ టు టేక్ అవర్ కాలేజ్ ఐడి కార్డ్. ప్రాబబ్లీ మీకు బయట ఇచ్చినప్పుడు ఆధార్ కార్డ్ ఆర్ సమ్ రిజిస్ట్రేషన్ కార్డ్ లాంటిది ఇస్తారు, అది వ్యాక్సినేషన్ సెంటర్కి తప్పకుండా క్యారీ చేయాలి. అండ్ మేము కాలేజ్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఏం పేమెంట్ అయితే చేయలేదు. కాలేజ్కి వెళ్ళాక అక్కడ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళని బ్యాచెస్లో డివైడ్ చేశారు. సో లిస్ట్లో నా నేమ్ చూసుకొని వెళ్ళిపోదాం, పదండి. ఒక్క డే నేను వెళ్ళిండే 400 మెంబర్స్ వర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉండే అందులో, పీజీస్, డాక్టర్స్, ఎవ్రీబడి ఇంక్లూడెడ్. 400 పీపుల్ వర్ గెటింగ్ వ్యాక్సినేషన్ ఈచ్ డే. సో దిస్ వాజ్ లైక్ మేబీ అ 10 డేస్ ప్రాసెస్ ఉండింది. ఫస్ట్ వీ వెన్ దేర్ అండ్ ఇట్ వాజ్ లైక్ వ్యాక్సినేటర్ ఆఫీసర్ 1 అని చెప్పి ఉండే. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ఆనెస్ట్లీ, లైక్ మీకు ప్రీవియస్గా ఏమైనా ఫీవర్ ఉండిందా, ఆర్ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్, ఆర్ ఇఫ్ యూ హెవ్ టేకింగ్ సమ్ డ్రగ్స్, ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ రిసీవ్ సమ్ అదర్ వ్యాక్సిన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఎనీ కంప్లైంట్స్, డ్రగ్ ఆర్ ఫుడ్ ఎలర్జీ, acute chronic illnesses, were you hospitalized, recent vaccination, pregnancy, lactation, steroids. వ్యాక్సినేటర్ ఆఫీసర్ 1 క్వశ్చన్స్ అడిగిన తర్వాత దే విల్ నోట్ డౌన్ టైమ్ ఆన్ అ పేపర్ అండ్ గివ్ యూ అ స్లిప్. అక్కడ నుండి విల్ గో టు ద సెకండ్ ప్లేస్ ఇన్ కంప్యూటర్లో వాళ్ళు ఎంటర్ చేసుకుంటారనమాట. దట్ ఈస్ వ్యాక్సినేటర్ ఆఫీసర్ 2. దే విల్ నోట్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ దెన్ దే విల్ గివ్ యూ వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ వచ్చేసి 2 డోసెస్ ఉంటుంది అండ్ దే విల్ గివ్ ఐఎం ఇంజెక్షన్ ఇన్ ద డెల్టాయిడ్ రీజన్. అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా పెయిన్ఫుల్గా లేదు. అసలు వ్యాక్సినేటర్ ఆఫీసర్ 2 తర్వాత, అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 మినిట్స్ మనని అబ్జర్వేషన్ రూమ్లో పెడతారు. సో ఆ 30 మినిట్స్ మీకు ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ వస్తే, అసలు అన్వాంటెడ్ రియాక్షన్స్ ఆర్ ఏమైనా మీ బాడీ రియాక్ట్ అయితే, దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాకైతే ఎటువంటి రియాక్షన్ అవ్వలేదు అండ్ ఈవెన్ నా ఫ్రెండ్స్, నాతో పాటు వచ్చిన వాళ్ళెవ్వరికీ ఏ రియాక్షన్ అవ్వలేదు. సో 30 మినిట్స్ తర్వాత వీ హ్యావ్ టు కమ్ అవుట్, దట్స్ ఆల్. అండ్ దిల్ సే దట్ 28 డేస్ తర్వాత, అంటే 4 to 6 weeks తర్వాత, యూ విల్ హ్యావ్ ఎన్ అదర్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేర్ ఇన్ సేమ్ కరెక్ట్ 28 డేస్ తర్వాత యూ విల్ గెట్ అ మెసేజ్ అండ్ దెన్ యూ కెన్ గో అండ్ గెట్ ద వ్యాక్సిన్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద వ్యాక్సిన్? సో ఆబ్వియస్లీ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు COVID-19కి అగేనెస్ట్గా మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దీని ఎఫికసీ వచ్చేసి 62% అని క్లెయిమ్ చేస్తున్నారు. టాకింగ్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్, ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, పీపుల్ చాలామంది భయపడుతుంది కూడా దీనివల్లే. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే నా ఎక్స్పీరియన్స్లో పర్సనలీ, లైక్ ఫస్ట్ 24 అవర్స్లో, అంటే నేను వ్యాక్సిన్ చేసుకొని ఆఫ్టర్నూన్ తీసుకున్నాను నేను వ్యాక్సినేషన్. సో ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు ఏం ప్రాబ్లం లేదు. సో నైట్ అవుతున్నప్పుడు ఇంజెక్షన్ సైట్లో మీకు పెయిన్ అయితే పక్కా ఉంటుంది. అంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇంజెక్షన్ సైట్లో పెయిన్ చాలా కామన్ కంప్లైంట్ అది. యాక్చువల్లీ వ్యాక్సిన్లో ఇనాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది, అంటే దట్ ఈస్
నాట్ ఇట్ ఆల్ హార్మ్ఫుల్. దానివల్ల మీరు జస్ట్ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది. అందుకని మీకు కొంచెం బాడీ వీక్ ఫీల్ అవ్వడం కానివ్వండి, బాడీ పెయిన్స్, ఫీవర్, దిస్ ఇస్ వెరీ నార్మల్. టాకింగ్ అబౌట్ మై సైడ్ ఎఫెక్ట్స్, మెయిన్గా అయితే ఇంజెక్షన్ సైడ్ పెయిన్. సో అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మైల్డ్ హెడేక్ అండ్ ఫీవర్ అండ్ బాడీకి కొంచెం వీక్నెస్ అయితే ఉండింది. దే సజెస్టెడ్ టు టేక్ అ పారాసిటమాల్ ఆర్ డోలో టాబ్లెట్, దట్స్ ఆల్, దట్ విల్ డూ ద జాబ్. బట్ ఆల్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఆల్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ రిజాల్వ్ బై 48 hours, అండ్ దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి. లైక్ ఇది నా ఎక్స్పీరియన్సే కాదు, ఐ ఆస్క్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో వాళ్ళకి ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ అని. సమ్ సెడ్ దే హ్యాడ్ వామిటింగ్ సెన్సేషన్, దట్స్ ఆల్ బాడీ వీక్నెస్, బట్ ఆల్ ఆఫ్ దిస్ రిజాల్వ్ బై 48 hours. సో ఇవి కాకుండా మీకు టైర్డ్ ఫీలింగ్, మైల్డ్ హెడేక్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, సోర్ త్రోట్, రన్నింగ్ నోస్, కాఫ్, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఏం లేదండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, అన్నీ తగ్గిపోతాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ రిజాల్వ్ అవ్వకపోతే, మేక్ ష్యూర్ దట్ యూ గో టు అ నియర్ బై హాస్పిటల్ అండ్ గెట్ ఇట్ చెక్డ్ అప్. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్ ఆర్ నాట్ రిగార్డింగ్ దిస్, ఐ విల్ సే ఇట్స్ బెటర్ టు టేక్ ద వ్యాక్సిన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ చాయిస్. మీరు తీసుకోవద్దు అని అనుకుంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ ఎనీ వన్ అండ్ టేక్ ద సజెషన్ అండ్ దెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్ అబౌట్ ఇట్. బట్ ఐ వుడ్ సే ఇట్ వాజ్ అ వెరీ నార్మల్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సిన్ కూడా మనము తీసుకున్న వెంటనే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది మనకి, ఇంకేం ప్రివెంటివ్ మెజర్స్ అవసరం లేదు అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఓకే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, ఫస్ట్ డోస్ తర్వాత మనకి ఏం ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వదు. సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత, ఒక 2 to 3 weeks తర్వాత మీకు ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ బిల్డ్ అవుతుంది అగెన్స్ట్ ద కోవిడ్-19. అండ్ ఈవెన్ ఆ తర్వాత కూడా ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ అస్ టు ఫాలో ప్రివెంటివ్ మెజర్స్, అంటే మాస్క్, శానిటైజింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా. సో ఐ హోప్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వండి. డోంట్ సే దట్ ఐ హవ్ టేకెన్ ద వ్యాక్సిన్ సో ఐమ్ కంప్లీట్లీ ఇమ్యూన్. ఇట్స్ నాట్ లైక్ దాట్, బికాస్ వీ నో ఎఫికసీ ఓన్లీ 60% ఉంది కాబట్టి. ఎండ్ ఆఫ్ ద డే ఐ వుడ్ సే ఇట్ ఇస్ బెటర్ యూ ఫాలో ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. అండ్ ఆల్సో మీ టైం వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి, తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఆల్కహాల్ తాగచ్చా అని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే లైక్ అఫీషియల్గా దెర్ ఇస్ నో న్యూస్ దట్ యూ షుడ్ నాట్ ఆర్ యూ షుడ్ డ్రింక్ ఆల్కహాల్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. బట్ ఆల్కహాల్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది కొంచెం సప్రెస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ డు నాట్ కన్స్యూమ్ ఆర్ యూ అవాయిడ్ టేకింగ్ ఆల్కహాల్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ యువర్ వ్యాక్సినేషన్. ఫస్ట్ టైం ఏ టైప్ లైక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే సెకండ్ టైం కూడా అదే తీసుకోవాలా అని? ఎస్. సో ఫస్ట్ టైం మీరు కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ టైం కూడా కోవిషీల్డ్ వ్యాక్సినే తీసుకోండి. సో ఫైనలీ ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక వ్యాక్సిన్ తీసుకొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి, సో దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకన్ to never miss an update from us. Thanks for watching.